హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఏంటంటే నువ్వుల లడ్డు అండి నువ్వులతో లడ్డు ఎలా కట్టాలి అనేది చూసేద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా పిల్లలకు పెద్దలకు ఇష్టమైంది హెల్దీ ఫుడ్ అండి హెల్ ఒకటన్నా తినాలండి ఇలా ఒక స్పూన్ నువ్వులైనా మన ఖచ్చితంగా మన రోజు డైలీ ఒక స్పూన్ నువ్వులు తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు ఏదో ఒక రూపంలో అండి కర్రీస్లలో పౌడర్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఉండ లడ్డు కట్టుకొని అయినా తినవచ్చు అది మీ ఇష్టం అండి ఇలా అయినా తినాలి కానీ నువ్వులు మాత్రమే హెల్త్కి చాలా మంచివి బెల్లంతో చేద్దామండి ఈరోజు ఇలా బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లం ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి నెయ్యి ఈ మూడు వస్తువులు ఉంటే ఇంట్లో ఈజీగా లడ్డు కట్టేయచ్చు పిల్లలకు స్నాక్స్గా చేసి పెట్టవచ్చు అండి పది నిమిషాల్లోనే లడ్డు కట్టేయచ్చు ఎలా అనేది నేను చూపిస్తున్నాను మా పిల్లలకు నేను ఇంట్లోనే వేసి చేసి పెడుతున్నాను మీరు కూడా చూసి మీ పిల్లలకు ట్రై చేయండి ఇక్కడ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టిచ్చే పెట్టేశాను కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇలా నువ్వులు అయితే వేసానండి నువ్వులు బాగా వేగాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలి లేవా అని తెలియాలంటే ఒక చిన్న చిట్కా అండి ఈ నువ్వులు కలర్ చేంజ్ అవుతాయి అలాగే సౌండ్ చిటపట సౌండ్ వస్తుందండి వేగుతున్నట్టు వేగిన తర్వాత సౌండ్ అనేది తగ్గిపోతుంది చూడండి చిన్న చిన్న కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేగాలండి అది కూడా తెలియకపోతే ఏం చేయాలంటే వేగి వేగుతూ ఉంటే స్మెల్ బాగొస్తుందండి అప్పుడు నువ్వులు వేగాయని అర్థమండి ఈ రెండు చూసి నువ్వులు వేయించుకోవచ్చు స్మెల్ గుర్తుపట్టాలి అలాగే ఈ సౌండ్ అండి వేగిపోతాయి చూడండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా నువ్వులు బాగా వేగితేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం వేగాలి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే లైక్ చేసి వీడియో చూడండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలా పిల్లలకైతే ఈరోజు నువ్వుల లడ్డు కడుతున్నానండి స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా మన ఇంట్లోనే మన చేతులతో చేసిన లడ్డు అంటే ఆ టేస్టే వేరు కదా సేమ్ ఇది షాప్లో కొనుకొస్తున్నప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ ఆ విధంగానే ఉంటుంది వేగిపోయాయండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసేసాను ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ వెలిగించేసి ఇందులో నెయ్యి వేయాలండి టూ స్పూన్స్ ఇందులో వాటర్ వేయకూడదు గుర్తు గుర్తుంచుకోండి వాటర్ అస్సలు వేయకూడదు ఇలా టూ స్పూన్స్ నెయ్యి వేయాలి కడాయిలో రెండు చెంచాలను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బెల్లం వేయాలి ఇక్కడ పక్కన ప్లేట్లో కొద్దిగా నెయ్యి రుద్దేసి పెట్టేశానండి ఇక్కడైతే బెల్లం వేసాను చూడండి నెయ్యిలోనే బెల్లం వేసాను ఇది మొత్తం కరిగిపోవాలి ఈ నెయ్యిలోనే కరిగిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇందులో ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి కరిగిపోతుంది బెల్లము ఇలా కరిగిందంటే ఇక్కడ ప్లేట్లోకి వేసుకోవాలి అందుకని నెయ్యి రుద్ది పెట్టేశాను ప్లేట్లో ప్లేట్ మొత్తాన్ని నెయ్యి రుద్దేసేయాలి ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఆ ప్లేట్లోకి పోసేయాలండి ఈజీగా పది నిమిషాల్లో లడ్డు కట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి లడ్డు నువ్వులైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఖచ్చితంగా మనం డైలీ ఒక స్పూన్ నువ్వులు తినాల్సిందేనండి చాలా హెల్త్కి చాలా మంచిది లేదు అలా తినడం కుదరదు అంటే పౌడర్ చేసి పెట్టుకోవాలండి కొన్ని కొన్ని కూరగాయలలో కర్రీస్ చేస్తుంటాం కదా ఆ కర్రీస్లలో వేసుకోవచ్చు చూడండి బెల్లం కరిగిపోతుంది ఇలా మొత్తం కలిపేసేయాలండి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిపోయిందంటే తొందరగా అయిపోతుందండి లడ్డు కట్టడం అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా ఇంట్లోనే పది నిమిషాల్లో ఇలా లడ్డు కట్టేయొచ్చు చూడండి కరిగిపోయింది మొత్తము ఇలా నురుగగా వస్తుందో ఇలా వచ్చింది అంటే గిన్నెలోకి పోసేయాలి తర్వాత గిన్నెలో పోసిన తర్వాతే నువ్వులు కలపాలి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలండి చూడండి ఇక్కడ వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచీలు ఇలాచీలో కొద్దిగా షుగర్ వేసి పౌడర్ చేశాను ఇది మొత్తం కలిసిపోవాలి ఈ బెల్లంలో ఇలా మొత్తం కలిపేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఈ బెల్లం పాకం ఉంది కదా ఈ ప్లేట్లోకి వేద్దాము ఇక్కడ వేసాం కదా ఇప్పుడు నువ్వులు వేసి కలిపేద్దామండి నువ్వులు మొత్తం పాకంలో కలిసిపోవాలి తొందరగా కలిపేసేయాలండి గట్టి పడుతుంది మళ్ళీ గట్టి పడ్డ తర్వాత లడ్డు కట్టడం రాదు కొద్దిగా గోరువెచ్చగా ఉంది అంటే చేతికి వేళ్లకు నెయ్యి రుద్దుకొని లడ్డు కట్టాలండి చాలా ఈజీగా లడ్డు కట్టడం వస్తుంది అలా అయితే ఇలా నువ్వులు మొత్తం కలిపేసేయాలి వేడిలో ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే ఇలా నువ్వులు వేసి కలిపేసేయాలి చూడండి మొత్తం కలిపేసాను ఇప్పుడు చేతికి వేళ్ళకు కొద్దిగా నెయ్యి రుద్దుకోవాలి నెయ్యి రుద్దుకున్న తర్వాతే లడ్డు కట్టాలి చూడండి ఇలా వేళ్ళకైతే కొద్దిగా రుద్దుకున్నాను రెండు చేతులతో లడ్డు కట్టాలండి బాగుంటుంది ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒక చేతునే కట్టడం చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా లడ్డు కట్టేసేయాలి చల్లారిపోయిందంటే మొత్తం గట్టిపడిపోతుంది కొంచెం కొంచెం వేడిగా ఉంది అంటేనే అలాగే కట్టేసేయాలండి ఇలా ఒక కప్పు లడ్లు కట్టామంటే ఇంచుమించు ఒక ఫిఫ్టీ వరకు వస్తాయండి ఇవైతే నాకు ఫిఫ్టీ వరకు అయ్యాయండి లడ్లు చిన్న చిన్న సైజులో కట్టాను మరి పెద్దగా కట్టలేదు ఎందుకంటే పిల్లలకు తినడానికి ఈజీగా రావాలి కదా చిన్న పిల్లలు కదా అందుకే కొద్దిగా చిన్న సైజులోనే కట్టాను మీ ఇష్టం అండి సై పెద్దగా కట్టుకోవచ్చు కాకపోతే నేను చిన్నగా అయితే లడ్డు కట్టేశాను ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు స్నాక్స్ ఇలా చేసి పెట్టవచ్చండి కానీ ఒక చిన్న గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వులు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ లడ్డు అది మాత్రం మర్చిపోకుండా వేయించుకోవాలి చూడండి వేడి వేడిగా ఉంది చేయి కాలుతూ ఉంది ఇలా లడ్డైతే కట్టేస్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో పిల్లలకు చాలా మంచిది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక లడ్డైనా తినాలండి రోజుకు ఇలా లడ్డు కట్టడం రాలేదు అంటే పౌడర్ చేసుకొని బెల్లము నువ్వులు పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి రోజు ఒక స్పూన్ తినాలండి అలా కూడా మంచిదే లడ్డు అయితే కట్టేయడం అయిపోతుందండి చూడండి ఇలా వేలతో నేను రుద్దుకోవడం వల్ల చేతులకు ఏం అంటుకోకుండా ఇలా లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుంది ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఈ విధంగా లడ్డు చేసుకోవచ్చండి నువ్వుల లడ్డు చాలా బాగుంటాయి చూడండి నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను ఇదండి ఈరోజైతే నువ్వుల లడ్డు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా రోజు ఖచ్చితంగా నువ్వులు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చూడండి చిన్న సైజులోనే కడుతున్నాను మరి అంత పెద్దగా ఏం కట్టట్లేదు ఈ విధంగా అయితే లడ్లు కట్టేయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలు వచ్చే టైం అయింది వాళ్ళు వచ్చేలోపు లడ్లన్నీ రెడీ చేసేసేయాలి ఈ మొత్తం ఇది గట్టి పడకముందే తొందరగా కట్టేసేయాలండి లడ్లు ఇవన్నీ కట్టిన తర్వాత చూడండి ఇలా రెడీ అయ్యాయి లడ్లన్నీ చాలా బాగున్నాయండి స్మూత్గా వచ్చాయి లడ్డైతే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది చూడండి ఇలా పగల కుట్టగానే ఇలా చూడండి బెల్లం పాకము పాకంతో పని లేకుండా క కరిగిపోతే సరిపోతుందండి వాటర్ వేయకుండా ఇలా చేయడం వల్ల చాలా రోజులు నిలువుంటాయండి లడ్లు అయితే ఇదండి ఈరోజు వీడియో నువ్వులతో లడ్డు ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే పిల్లలకు పెద్దలకు ఇష్టమైంది హెల్తీ ఫుడ్ అండి హెల్త్కి చాలా మంచి నువ్వులు ఇలా రెడీ చేసుకొని మీరు కూడా తినేసేయండి ఓకే అండి బాయ్